ఇక్కడ ప్రార్థన ఆలకించేవాడా, దయగలన దేవా, ఈ సమయంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నావు. మీరు దర్శించండి, నీ మాటలు వినబోతి కలుగు చేయండి. నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి నెమ్మది, ప్రశాంతత, క్షేమాన్ని దయచేయండి. నీ మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఫలించినట్లుగా దయచెప్పమని యేసు నామము నడుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో బెరాకా స్తుతి కార్యక్రమం ద్వారా పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధిల్లంప చేయనుగాక. ఈ బెరాకా స్తుతి కార్యక్రమంలో పాలు పొంది దేవుని మాటలు వినుచు ఉన్న మిమ్మల్ని ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధిల్లంప చేయనుగాక. ఈ స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పాలు పొంది ప్రభు దీవులలో పొందవలసిందిగా దేవునిని వేడుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించి చదివినట్లయితే మత్తయి సువార్త 5:12 చదువుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రవక్తలను హింసించిరి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. సంతోషించి ఆనందించమంటే నేను ఆశీర్వదిస్తాను ఆనందించండి, నేను వృద్ధిపరుస్తాను ఆనందించండి, నీకు మేలుల చేత నేను తృప్తి పరుస్తాను ఆనందించినట్టే అందరూ ఆనందిస్తారు. కానీ అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తం మిమ్మల్ని హింసించి అవమానపరిచి నిందలు వేసి మిమ్మల్ని బాధ పెడతారు, అయినను మీరు సంతోషించి ఆనందించుడి, అప్పుడు మీ ఫలము పరలోకమందు అధికమైద్ది. మేలులు చేస్తాను, ఆశీర్వదిస్తాను, క్షేమాన్ని ఇస్తానంటే అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు వస్తాయి, వాటిలో కూడా సంతోషించండి, మీకు ఫలము పరలోకమందు అధికమైద్దంటే ఆలోచనలు పడతారు. అంటే ఆశీర్వాదం తప్పించి సమస్యలు బాధలు వద్దనే, ఆశీర్వాదంతో పాటు ఇవి కూడా ఉంటేనే ఫలం అధికమైద్ది. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో ఈ మాటలు విన్న జనులారా, పరిశుద్ధులారా, కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు కృంగిపోవద్దు. మీరు దేవుని ప్రార్థన చేసుకుంటే, సంతోషించి ఆనందిస్తే మీ సమస్యల నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు. మీకు నెమ్మది, ప్రశాంతత కలిగిద్ది, మీ ఫలము అధికమైద్ది. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడ్డారంట. అంటే ఎంతకాలము? కొంతకాలం. కొంతకాలం ఆనందించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. కొంతకాలం ఆనందించడానికి ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించలా. కొంతకాలం కాదండి, ఎల్లప్పుడూ సంతోషించండి. మా మాట చదవడం ఫిలిప్పీ పత్రిక 4:4 ధ్యానించినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించడి, మరలా చెబుతాను, మరలా చెబుతున్నాను, ఆనందించండి. ఎప్పుడు? కొంతకాలం ఆనందించడానికి కాదు, కొంతకాలం సంతోషంగా ఉండటానికి కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎవరునందు ఆనందించమంటున్నాడంటే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. లోకంలో ఉన్నవాడి ద్వారా సంతోషం కలిగిద్ది, నీ చుట్టూ ఉన్న వారి ద్వారా సంతోషం కలిగిద్ది, నువ్వు కోరి తెచ్చుకున్న ద్వారా సంతోషం కలిగిద్ది, అవి ఎంతకంటే కొంతకాలం వరకే, కొంత సమయం వరకే. కానీ ప్రభునందు కలిగే ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభు ద్వారా కలిగే సంతోషము అధికమైంది. హల్లెలూయా. కనుక జనులు మిమ్మల్ని నా నిమిత్తము మిమ్మల్ని హింసించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అవమానపరిచినా కూడా మీరు సంతోషించండి, మీ ఫలము అధికమైంది పరలోకంలో. ఇక్కడ ఫలం ఉన్నది, ఆ ఉన్న ఫలము పరలోకములో అధికమైద్ది. ఎప్పుడంటే దేవుని నామ నిమిత్తం బాధపడి శ్రమపడి ఇబ్బంది పడ్డా కూడా ప్రవీమ కావాలని కోరుకొని దేవుని ఆరాధించినప్పుడు. కనుక పరిశుద్ధులారా, మీ ఫలం అధికమవును గాక, మీ సంతోషం ఎల్లవేళలా మీతో ఉండును గాక. మీ సంతోషం ఎవరు మీ యొద్ద నుంచి తీసివేయరు. ప్రభు చెబుతాడు, మీ సంతోషం పరిపూర్ణమైనట్టు అడుగుడి, మిమ్మల్ని సంతోషం పరిపూర్ణమైద్ది. అది మీ దగ్గర నుంచి ఎవ్వరు ఎల్లప్పుడూ ఎప్పుడు తీసివేయరు.
సంతోషాన్ని ఎవరు తీసివేయరు. కారణం ఏంటంటే నువ్వు ప్రభునందు ఆనందిస్తున్నావు, ప్రభు ద్వారా నీకు సంతోషం కలిగింది, ప్రభు ద్వారా ఆనందిస్తూ ఉన్నావు కాబట్టి, ప్రభు నీకు అనుగ్రహించాడు కాబట్టి, నువ్వు పరిపూర్ణత చెందినట్లుగా నువ్వు అడిగావు కాబట్టి ప్రభు ఇచ్చిన ఆనందాన్ని ఎవ్వరు ఎప్పుడు తీసివేయలేరు. బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎట్లా ఆనందించారు, ఎప్పుడు ఆనందం కలిగిందో మనం గమనించి చదివినట్లయితే లూకా సువార్త 15:32 చదువుకుందాం. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పును. ఒక తండ్రికి సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఆ తండ్రి ఎప్పుడు సంతోషించి ఆనందిస్తున్నాడంటే, ఇంట్లో ఉన్న కుమారుడి ద్వారా సంతోషం లేదు, ఇంట్లో ఉన్న కుమారుడి దగ్గర ఆనందం లేదు, కానీ తన చిన్న కుమారుడు ఎప్పుడైతే తిరిగి వచ్చాడో అప్పుడు సంతోషించి ఆనందిస్తూ ఉన్నాడు. ఇది మనము చేసే పని, సంతోషించి ఆనందించని చెప్పేసి విందు చేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆస్తిపాస్తులు తీసుకొని, నా దారి నేను పోతా, నా బతుకుతానని చెప్పేసి తండ్రి ఏం మాట్లాడుకుని ఇచ్చేసేసాడు. బ్రతిమిలాడాడు, చెప్పిన వినలేదు, తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇంట్లో ఉన్న కుమారుడు ద్వారా సంతోషం ఉంది, కానీ అది ఎల్లప్పుడూ ఉండేది కాదు. కానీ పోయిన కుమారుడు తిరిగి వస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే బాగా గౌరవంతో ఆస్తిపాస్తులు సంపాదించుకొని పెరిగి పెద్దవాళ్ళే వస్తారు. కానీ ఈ సహోదరుడు ఉన్నదంతా పోగొట్టుకొని దిక్కుమొక్కు లేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు, వెళ్ళాడు. యవనస్తులారా, ఈరోజుని మీరు మీ తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలని పెడచెవుని పెట్టి, స్నేహితులని లోకమని నాకు అన్ని తెలుసని, నేను సాధించడానికి సమర్థుడని చెప్పేసి, వాళ్ళది సాధించారు, వీళ్ళది సాధించారు, నాకేం తక్కువైందని చెప్పేసి తల్లిదండ్రుల మాటను పెడచెవుని పెట్టి, పెద్దలు చెప్పిన బుద్ధులను విడిచిపెట్టేసేసి లోకాన్ని చూసి, లోకాశలను చూసి వెళ్ళిపోతున్న యవనస్తులారా, ఒక్కసారి గమనించండి. యవనస్తులు అట్లా అని వెళ్ళిపోయారు, ఏం వాళ్ళని బిజినెస్ చేసేది నేను చేయకూడదా, వాళ్ళని సాధించేది నేను చేయకూడదా అన్నాడు. ఆస్తిపాస్తులు తీసుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం అంటే మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. ఆస్తి ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, ఆస్తి కరిగిపోతుంది, స్నేహితులు ఒక్కొక్కడు దూరం అయిపోతూ ఉన్నాడు. తీసుకువెళ్ళిన ఆస్తి మొత్తం కరిగిపోయింది, నష్టపోయాడు, ఏమి మిగల్లా, చివరికి ఒంటరి బతుకు బతుకుతున్నాడు. చూడండి స్నేహితులారా, స్నేహితులు అని చెబుతున్న స్నేహితులారా, ఇతను అక్కడే ఆస్తి తీసుకొచ్చాడు, మిగతా ఏ స్నేహితులు తన ఇంట్లోంచి తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచుకోలేదు. ఇతనితో ఆస్తి ఉన్నంతసేపు ఇతనితో ఉన్నారు, ఇతని దగ్గర ఆ వ్యాపారం దెబ్బతిని, వ్యాపారం నష్టపోయి ఏమీ లేకపోతే ఏ ఒక్కడో లేడు. నేను ఆశించి, నీ ఆస్తిని ఆశించి, నీ దగ్గర వాళ్ళకు దొరికేది ఆశించి ఉన్నంతకాలం నీతో ఉంటారు, దొరకనప్పుడు దూరమైపోతారు. నా ప్రాణ స్నేహితులు, నా స్నేహితులు వీళ్ళు నా మంచి కోరారు, నా మేలు కోరారని చెప్పేసేసి వాళ్ళ మాయలో పడిపోయి నిన్ను నీరేళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చివరికి యవనస్తుడు పందులు మేపడానికి ఇష్టపడ్డాడు. ఒక కరువు వచ్చింది, ఒక చెత్త చేరాడు. అతను ఏం చేశాడంటే పందుల మేపు పొలంలోకి వెళ్ళి ఆహారం పెడతానన్నాడు. కానీ ఆడు పొలంలో పందులు మేపించి పని చేయించుకుంటున్నాడు, కానీ కనీసం పందులు పుట్టు కూడా దొరకలేదండి ఆ వ్యక్తికి. పందులు పుట్టు కూడా దొరకల, అంత దౌర్భాగ్య స్థితిలో అప్పుడు బుద్ధు వచ్చి, నా తండ్రింటి అనేక మందికి పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా భోజనం ఉంది, నా తండ్రింటి అనేక మంది సంతృప్తిగా భోజనం చేస్తున్నారు, ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళతానన్నాడు. వెళతా ఎట్లా వెళ్ళాడో. కొంతమంది ఉంటారు చీరని పొల్లను చేస్తారు, తిరగని తిరుగులను తిరుగుతారు, తేవలసిన అవమానాలను తీసుకొస్తారు, ఇంట్లోకి దర్జాగా పోతారు ఏమని చెప్పేసి. ఏమరీ పనిచేసి ఏంద్రంటే ఇంట్లో గొడవ దౌర్జన్యం. కానీ యవనస్తున్నాడే, నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అన్నమాట, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ యొద్దకు నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటుకో యోగ్యుడను కాను, నీ పని వాళ్ళలో ఒక పనివాడుగా నన్ను పెట్టుకో అన్నాడండి. ఈరోజున నీ తప్పు నువ్వు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడితే పరలమునున్న పరమ తండ్రి మనల్ని చేర్చుకుంటాడు. యేసు ప్రభు దయగలిగిన దేవుడు,
యేసు ప్రభు కనికరింపగలిగిన తండ్రి. అయ్యా తప్పైపోయింది, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, ఏమి లేకపోతే నన్ను ఒంటరివాణ్ణి చేశారు, నేను ఒంటరివాణ్ణి చేసినా నువ్వు నన్ను చేరదీసే దేవుడు అని తెలుసుకున్నానని తిరిగి ప్రభు దగ్గర రాగలిగితే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు, ప్రభు సంతోషిస్తాడు. ఆ తండ్రి ఇదిగో వీడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడు, ఇదిగో పని వాళ్ళతో ఏం పనిరా నీకు, దా నా కుమారుడు అని చెప్పేసేసి ఇంట్లోకి తీసుకువెళ్ళి విందు చేసి అందరిని పిలిచి ఇదిగో నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే బుద్ధి లేనప్పుడున్న మనిషి కంటే బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు విందు చేశాడంటే అతను దౌర్జన్యంగా వస్తే రుబాబుగా వస్తే విందు చేసేవాడేమో కాదు, కానీ అతను పశ్చాత్తాపడుతున్నాడు, తండ్రి తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు, నీ కొడుగ్గా కాదు నీ పనివాళ్ళలో ఒక పనివాడుగా పెట్టుకోమని బ్రతిమలాడుకుంటున్నాడండి. ఏ నీ కొడుకుని కదా బాసి మొత్తం పోగొడితే ఇంట్లో చెలగొడతామని దౌర్జన్యం చేయట్లా. యవనస్తులారా, ఒకసారి నిన్ను కనిపించిన తల్లిదండ్రులని వాళ్ళ స్థితి ఏంది జ్ఞాపకం చేసుకో. ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో నీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట విని క్షేమాన్ని పొందండి, సంతోషించి ఆనందించండి. రెండవ మాట మనం గమనించి చదివినట్లయితే దీర్ఘవృత్తాంతాల రెండవ గ్రంథం 30:20-21 వాక్యాలు చదువుకుందాం. ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను, బహు సంతోష భరితులై అక్కడ మనం గమనించినట్లయితే దేశం భయానకమైన పరిస్థితిలో ఉన్నది. ఆ భయానకమైన పరిస్థితిలో ఉన్న సమయంలో రాజ్య పరిపాలన చేపట్టని హిజ్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రజలందరినీ దేవుని సన్నిధి సమకూర్చాడు. ఇదిగో మనకి కష్టాలు కన్నీళ్ళు బాధలు గల కారణం ఏంటి, మన ఈ దౌర్భాగ్యస్తులో ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిక చేశారు. ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది, కారణం ఏంటంటే మన దేవుణ్ణి విడిచిపెట్టాం, మన దేవుణ్ణి ఆరాధించట్లా. మనిషి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, నీతి నియమాలు తప్పి ప్రవర్తిస్తున్నాడు. మనిషి నీతి నియమాలు కలిగి ప్రవర్తిస్తే దేవుడు ఆకాశించి తన వర్షాన్ని దీవెన వర్షాన్ని కొమ్మరేస్తాడు, దేశమంతా ప్రజలంతా క్షేమంగా సుభిక్షతో ఉంటారని చెప్పేసి రాజు హెచ్చరించాడు. ప్రజలని హెచ్చరించి రాజుగారు దిగి వచ్చేసేసాడు దేవుని మందిరానికి, తన నివాసాన్ని విడిచి ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థనలు చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరిచినప్పుడు ప్రజలందరూ సంతోషించారండి. రోజున నీ ఆత్మీయ జీవితంలో సంతోషకరమైన దినోత్సవం జరుపుకుంటున్న బాగానే ఉంది, సంతోషకరమైన ఆనందకరమైన దినోత్సవం జరుపుకుంటే ఈ రోజుల్లో నీ దేశం ఏ ర్యాంకింగ్ ఉందో చూసుకో. వరల్డ్ హ్యాపీయెస్ట్ డే అని చెప్పేసి జరుపుతూ ఒక ర్యాంకింగ్ని విడుదల చేశారు. ఆ ర్యాంకింగ్లో వాళ్ళు చెప్పిన మాటలు దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక క్షేమ స్థితులను బట్టి కొన్ని ప్రమాణాలు పెట్టుకొని కొన్ని దేశాలను సర్వే చేసి ఆ దేశానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే సొంత ఆనందకరమైన దేశం, ఈ దేశంలో ఆనందం ఉన్నది అన్నారు. ఎట్లా చెప్పారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంది, వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, ఆ దేశంలో ఎక్కడ తిరిగినా ఏ సమస్య లేదు, ఏ గొడవలు లేవు. అట్లా కొన్ని ప్రమాణాలు పెట్టి ఈ ప్రమాణాల్లో వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి చూస్తే వాళ్ళ దౌర్జన్యాలు లేవు, గొడవలు లేవు, అక్రమాలు లేవు. ప్రజలు నాయకులందరూ ప్రశాంతంగా తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అన్నారు. తర్వాత చూస్తే కిందకి ఎక్కడికో పోయింది దేశం ర్యాంక్. రాజు ప్రార్థన చేశాడనే దేశం కొరకు చేసిన ప్రార్థన దేనికి, ప్రజలు బాగుండాలని ప్రార్థన చేశాడు, దేశం బాగుండాలని ప్రార్థన చేశాడు, తన పరిపాలన ప్రక్కన పెట్టాడు, తన హోదాను విడిచిపెట్టాడు, తన స్థితిని మర్చిపోయి నేనేంటి రాజకుటుంబంలో పుట్టి పెరగటమేంది, నేను సామాన్యమైన ప్రజల దగ్గర రావటమేంది అని చెప్పేసి అనుకోలేదు. నేను రాజుని మందిరాన్ని ఇక్కడ తీసుకురమ్మల్లా, రాజే దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సహాయం చేయమంటాం కాదు, మా సమస్య తీరేందుకు పరిష్కారం చూపమనాలా. రాజు మీకు బాగలేదు, మీ పరిస్థితి బాగలేదు, మీ స్థితి బాగలేదు కదా, నేను సహాయం చేస్తానులే అని చెప్పేసి అలా మీ స్థితి బాగున్న స్థితిలో నుంచి మంచి స్థితిలోకి నేను మిమ్మల్ని తీసుకొస్తాను.
మీరు ఈ పని చేయండి అని చెప్పి చెప్పాడు. రాజుగారు చెప్పిన మాట ప్రజలు చేశారు. ప్రజలు చేసిన పనిని రాజుగారు అంగీకరించారు. అప్పుడు వాళ్ళ స్థితి బాగుపడింది. వాళ్ళు స్వస్థ పొందారు. పంటల పండిని కన్నీళ్లు తుడవబడ్డి. ఆకలి చావులు లేవు. ఆర్థిక ఇబ్బందులు లేవు. రోగాలు లేవు. కన్నీళ్లు లేనే లేదు. ఆ దేశమంతా సంతోషించి మరొక 7 రోజులు పండగ చేసుకున్నారండి. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఏదో నేను ఆనందంగా ఉన్నానండి, మేము ఆనందంగా గడుపుతున్నామని చెప్పుకుంటున్నాం. ఆనందం వెనకున్న దుఃఖాన్ని ఎవరు కనపడరాకుండా కనుమరుగు చేస్తే కనపడిద్దండి, కనపడకుండా పోద్దా? ఆనందకరమైన దేశంలో ఆనందాన్ని అనుభవించలేక దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతున్నావు. కారణం ఏంటంటే, నీ దేశాన్ని దేవుడు బాగు చేయాల. రాజు బాగు చేయలేడు. రాజు సహాయం చేయలేడు. ఏ వ్యక్తి ఏం చేయలేడు. ఆ రాజు దేవుని సన్నిధికి అందరినీ, ప్రజలందరినీ పిలిచాడు. ఆ ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకుంటే, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయి, మాకు క్షేమాన్ని దయచేయి, మమ్మల్ని ఆశీర్వదించని చెప్పేసి ఆ రాజు దేవుని బ్రతిమలాడుకున్నాడు. ప్రజలు బ్రతిమలాడుకున్నాడు. దేవుడు ఆ దేశం మీద తన కన్ను దృష్టి నిలిపాడు. వాళ్ళని కనికరించాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళని స్వస్థపరిచి ఏ వ్యాధి లేకుండా, ఏ రోగం లేకుండా, కరువు కాటకాలు లేకుండా, ఆకలి దప్పులు లేకుండా నెమ్మది ప్రశాంతత కలుగు చేసి ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు సంతోషించి ఆనందించి గంతులు వేశారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో సంతోషం లేకపోవటానికి, ఆనందం లేకపోవడం కారణం. ఆ రోగం ఎందుకు వస్తుంది? తినకూడని తింటే రోగం వస్తుంది. తాకూడని తాగితే రోగం వస్తుంది. తిరగకూడని తిరుగులు తిరిగితే రోగం వస్తుంది. కానీ అక్కడ రాజుగారు దేవుని సన్నిధికి పిలిచాడు. పిలిచి రండి అని చెప్పేసి పిలిస్తే అందరు ప్రజలు తమ పనులు మానుకొని తమ పనులు విడిచిపెట్టి మందిరానికి వచ్చారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏవేవో తింటున్నావు, రోగాలు తెచ్చుకుంటున్నావు. ఏవేవో తాగుతున్నావు, రోగాలు తెచ్చుకుంటున్నావు. వాళ్ళు చెప్పిన మాట, మనిషికి శ్రేష్టమైన ఆహార పదార్థాలు దొరికితే ఆ దేశం సంతోషకరంగా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఆహార పదార్థాలు మంచిది కాదని చెప్పేసి నిషేధించారు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఈ వస్తువులు అమ్మనీయరు, ప్రజలు కొనరు. కనుక వాళ్ళు మంచి ఆహారాన్ని తిని ఆరోగ్యకరంగా ఉంటున్నారు. ఆరోగ్యం ద్వారా సంతోషం వస్తుంది. ఈరోజు నువ్వు తినే, కొనే వస్తువులు, తినే ఆహార పదార్థాలు మంచివా, శ్రేష్టమైనవా? ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, ప్రజల బాగు కొరకు దీన్ని నిషేధిస్తున్నాను, ఈ వస్తువు నమ్మకూడదని చెప్పేసి ఏ రాజు అయితే చేయగలుగుతాడో ఆ రాజు ఆ దేశం సుభిక్షతతో క్షేమముగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యం ద్వారా సంతోషం, ఆరోగ్యం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆరోగ్యం ద్వారా ప్రశాంతత కలిగిద్ది, ఆరోగ్యం ద్వారా అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఆరోగ్యం రావాలంటే శ్రేష్టమైన పదార్థాలు నీవు తినాలి. అశ్రేష్టమైన పదార్థాలు తినాలంటే రాజుగారు ఒక శాసనం జారీ చేశాడు. ఈ వస్తువులు మీరు అమ్మకూడదు, ఇది మనిషికి హాని కలిగించే పదార్థాలు, ఈ పదార్థాలు తినకూడదని చెప్పేసి. కొన్ని దేశాలలో మైదా ఉంది కదండి, మైదాని బ్యాన్ చేసి ఇది హానికరమైన పదార్థం, ఈ పదార్థం తినకూడదని చెప్పేసి స్వస్థపరిచాడు దేవుడు. ఆనందించాడు. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతిని పైబట్టి నాకు ధరింపచేసి ఉన్నాడు. యెహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచు ఉన్నది. 9వ వాక్యం కూడా చదవండి. వారు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని చూచిన వారు చెప్పుకుంటారు. 9వ వాక్యంలో ఉంటుంది, వారు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని వారు చూసిన వారు చెప్పుకుంటారు. అంటే చూసిన వారు చెప్పుకోవటం అంటే ఎట్లా అంటే, వీళ్ళ ఆశీర్వాదము ప్రజలకు కనపడింది. వాళ్ళ ఆశీర్వాదం కాగితాల మీద లేదు, వాళ్ళ ఆశీర్వాదం లెక్కల మీద లేదు, వాళ్ళ ఆశీర్వాదం ప్రణాళికల మీద లేదు. వాళ్ళ ఆశీర్వాదం ఎట్లా ఉన్నదంటే, చూసే ప్రజలకి కంటికి కనపడిన ఆశీర్వాదం.
ఈరోజు మేము ఆశీర్వదించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, అన్ని సంవత్సరాలకు ఆశీర్వదించబడతాం, ఇన్ని సంవత్సరాలకు ఆశీర్వదించబడతాం, దరద తీసివేయడానికి ప్రణాళికలు వేస్తాం చెప్పుకోవటం కాదు. వాళ్ళు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని వారు చూసిన వారు చెప్పుకుంటారు. కాగా నేను నా దేవుని బట్టి మహదానందముతో ఆనందించుచున్నాను. ఎప్పుడు ఆనందం ఎప్పుడు కలిగిందంటే, ఆశీర్వాదం కలిగినప్పుడు, శాపం తొలగిపోయినప్పుడు, దరద్రత కొట్టివేయబడినప్పుడు, కన్నీళ్లు తుడవబడినప్పుడు, నీకు నీ కుటుంబానికి క్షేమం కలిగి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందించగలుగుతావు. ఆశీర్వాదం లేదు, దరిద్రత ఉన్నది, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సంతోషిస్తారా? సంతోషించలేరు. కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, ఇబ్బందులతో ఏ మనిషి ఆనందించలేడు. ఆనందం కలగాలంటే నీ స్థితి మారాలా, నీ బ్రతుకు మారాలా, నీ జీవితం నూతన పరచబడాలా, నీ బ్రతుకు చక్కబెట్టబడాలా, నీ కుటుంబంలో కష్టాలు కన్నీళ్ళు ఏమి ఉండకూడదు. అక్కడ చెబుతున్నాడు ప్రభు, నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు. ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే నీ జీవితం నువ్వు తెలుసుకొని నేను పాపినని గ్రహించినప్పుడు, పాప క్షమాపణ పొంది ప్రభు నా పాపాల నుంచి విడిపించు, ఇప్పటివరకు ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పటివరకు విచ్చలతరంగా ప్రవర్తించాను, నా మనసును నేను మార్చుకుంటున్నాను, ఇక పాపం జోలికి వెళ్ళను, అక్రమాలు చేయను, నీతి తప్పి ప్రవర్తించను, మనస్సాక్షి చెప్పుకొని బ్రతకను, మనస్సాక్షి ప్రకారం నేను బ్రతుకుతాను, నన్ను కనికరించు అని చెప్పేసి ఎవరైతే ప్రభుని అడుగుతారో ప్రభు వాళ్ళని పాపాలను క్షమిస్తాడు. ఎందుకంటే నీతిమంతుడైన ప్రభు మనిషి పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు, తన రక్తం ద్వారా మన పాపాలను కడిగాడు, మనం చేసిన అతిక్రమాల ద్వారా రావాల్సిన శిక్ష ఆయన భరించి మనకు విడుదలనిచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నీ సమస్య తొలగిపోద్ది. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతారో నీ కుటుంబంలో చీకటి తొలగిపోద్ది. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నీ కుటుంబంలో గలిబిలు తొలగిపోద్ది. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతారో నీ కుటుంబంలో, నీ హృదయంలో ఒక ప్రశాంతత, ఒక నెమ్మది కలిగింది. ఈరోజు చికాకులు, కలవరాలు, కలవరాలు, ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలారా, ఒకసారి ప్రభుని అడుగు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను కనికరించయ్యా, పెళ్లి కుమారుని వల్లే, పెళ్లి కుమార్తె వల్లే నన్ను అలంకరించు, నాకు ఒక నూతన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని దయచేయి, ఇక లోకం లోకవైపు లోకాశల వైపు నేను పరుగులు తీయను, నీ ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్య పిలుగులను నిలుస్తాను, నీ ఆశీర్వాదం నాకు కావాలా, నీ దీవెన నాకు కావాలా. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా నాకు ఆశీర్వాదం రావట్లేదు, ఎంత ప్రయాసపడ్డా పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, నా పాపం నుంచి నాకు విడుదల దయచేయి, నాకు పాపం నుంచి నాకు విడుదల కలుగు చేయి అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. ఒక పాపి వచ్చాడు ఆకాశ వైపు కన్నులెత్తుడు దారి తలక, దేవా పాపినైనా నన్ను కరుణించన్నాడు, పాపినైనా నన్ను కరుణించని ప్రార్థన చేసుకున్నాడు. దేవాలయ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు పాపిని గ్రహించి పాపాన్ని విడిచిపెడతానని సిద్ధపడ్డావు, పాపం నుంచి బయటికి రావాలని నష్టపడ్డావు, ఆ పాప జీవితంలో నేను ఉండనని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీ పాపం నుంచి నేను విడిపిస్తాను, నీ బలహీనత నీకు సహాయం చేసి నేను బలపరుస్తాను, ఇక మరెన్నడూ పాపం వైపు నువ్వు తిరగకుండా, పాపం వైపు నువ్వు మనసు మరలకుండా, పాపం ఆలోచన రాకుండా, పాపం తలంపులు రాకుండా, పాపం జోలికి వెళ్లకుండా నేను పరిశుద్ధపరిచి, నూతన పరిచి, పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తానని చెప్పిస్తానని చెప్పాడు. అప్పుడు అతను తిరిగి తన ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. పాపంలోని వ్యక్తి సంతోషంగా ఇంటికి వెళతాడని తాగి పిల్లల దగ్గరికి సంతోషంగా వెళ్ళగలుగుతాడా? అక్రమాలు చేసిన వ్యక్తి కుటుంబాలకి ఆనందంగా అడుగు పెట్టగలుగుతాడా? అక్రమాలు చేసి తాగి తందనాలాడి విచ్చలవిత్తరంగా మనిషి కుటుంబం సొంతం ఆనందంగా గడపలేడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో నీ జీవితాన్ని మార్చుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించి, బైబిల్ వాక్యాన్ని గ్రహించి, మంచేదో చెడోదో తెలుసుకొని, మనస్సాక్షిని చంపుకోక, మనస్సాక్షిని బ్రతికించుకొని, మనస్సాక్షి ప్రకారంగా నువ్వు నడవగలిగితే నీతిమంతులుగా తీర్చబడతావు. నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం అంటే ఏంటంటే, పరిశుద్ధంగా బ్రతకడమే ఆశీర్వాదం. పరిశుద్ధంగా బ్రతకడం ఆశీర్వాదం. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావా? మరలా చెబుతున్నాను, ప్రభునందు ఆనందించుడి. ప్రభునందు ఎప్పుడు ఆనందించగలుగుతావంటే,
పాప క్షమాపణ పొందినప్పుడు ఆనందించగలుగుతావు, నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఆనందించగలుగుతావు, అక్రమాలు చేయకుండా నిన్ను నువ్వు సమర్థి కాపాడుకున్నప్పుడు నువ్వు ఆనందించగలుగుతావు. కాబట్టి ఈ ప్రార్థనలో పాలు పొందిన జనులారా, మాటలు ఆలకిస్తున్న ప్రజలారా, ప్రభునందు ఆనందం కావాలంటే ప్రభు దగ్గరికి రండి. ఆ ఆనందం ఏదో ఒక క్షణం ఉండి మరుక్షణం మాయమైపోయేది కాదు, ఈ రోజుంది రేపు కరుమరుగైపోయేది కాదు. ఈ ఆనందం ప్రభునందు ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఏదో ఒకరోజు ఉండి మరుక్షణం మరుగైపోయేది కాదు ఆనందం. ఈ ఆనందము ఎళ్ళ వేళల నీతో ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అట్టి ఆనందాన్ని నీకు దయచేయనుగాక, అట్టి ఆనందం నీ కుటుంబాలను నింపునుగాక, ఎవరు తీసివేయలేని ఆనందాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక, ఎవరు దొంగిలించలేని ఆనందాన్ని నీ హృదయలో ప్రభు నింపునుగాక. ఆ ఆనంద గానాలతో మనం ప్రభు రాకడ సిద్ధపడదాం, ఆనంద గానాలతో ప్రభుని ఎదుర్కొందాం, ప్రభుతో మనతో ప్రభు యుగయుగాలను విసిద్దాం. ఆయన ఎక్కడ ఉంటాడో మనం ఎక్కడ ఉంటాం, మనం ఎక్కడ ఉంటాం ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పాడు. ఇదిగో నీ నుండి స్థలంలోకి మీరు వస్తారు, మీ కొరకు నేను స్థలాలను సిద్ధపరుస్తున్నాను, లేని వెళ్ళి మీకు చెబుతానని చెప్పేసి వెళ్ళాడు. ప్రభు మేఘారుడే రాబోతూ ఉన్నాడు, మన స్థలాలను సిద్ధపరిచి మేఘమండలి మీదకి వస్తారు. మనం ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభుతో యుగయుగాలను విసిస్తాం. కనుక ఈ మాటలంటే ప్రజలారా, శాశ్వతమైన ఆనందం కావాలన్నా, ఎవరు దొంగిలించలేని ఆనందం కావాలన్నా, అత్యధికమైన ఆనందం కావాలన్నా ప్రభు దగ్గరికి రండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఈ మా వినిన మాటలు ఒకసారి నెమరు వేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఒకసారి ప్రభు నన్ను ఆనందపరుచయ్యా, నా కుటుంబంలో శాశ్వతమైన ఆనందాన్ని దయచేయి, ఎవరు తీసివేయలేని దొంగిలించలేని ఆనందాన్ని నాకు అనుగ్రహించు. దుఃఖం బాధ నిట్టూర్పులు తప్పించి ఆనందం అనేది లేదు, ఏదో ఆనందిస్తున్నానని చెప్పేసి పెదవులతో చెబుతున్నాను కానీ నా హృదయంలో దుఃఖం నిట్టూర్పు తప్ప ఏమీ లేదు. పెదవులతో కాకుండా హృదయపూర్వకంగా ఆనందించి ఆనందాన్ని నాకు అనుగ్రహించిన ఆయన, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీతిమంతుడిగా నన్ను తీర్చు అని ప్రభుని అడగండి. ప్రార్థన చేయబోతున్నాం. జీవాధిపతి దయగలన దేవ సర్వశక్తిమంతుడ, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. అయ్యా, ప్రజలు ఆనందించాలని కోరుకుంటున్నారు కానీ ఏది ఆనందమో ఏది దుఃఖమో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటూ, పైగే ఆనందంగా ఉంటున్నాను చెప్పుకుంటూ హృదయంలో దుఃఖపడుతున్న ప్రజలు ఈ సమయంలో నీ పాదాల చేతకు వచ్చారు, నిన్ను వేడుకుంటూ ఉన్నారు. అత్యధికమైన ఆనందాన్ని దయచేయండి, శాశ్వతమైన ఆనందాన్ని దయచేయండి, ఎల్లప్పుడూ నీ యందు ఆనందించినట్లుగా బలపరచండి. ఈ మాటలని ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచండి, ఫలింపచేయండి. ఆ వాక్యం వాళ్ళ హృదయాలలో ఇంకా సాతనుడు దొంగిలేకుండా దయచెప్పండి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించమన్నావు. కొంతకాలం అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించినట్లుగా కాకుండా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసి ఎల్లప్పుడు ఆనందిస్తూ నీ రాకడ సిద్ధపడినట్లుగా దయచెప్పండి. తండ్రి తన కోల్పోయిన కుమారుడు, పోగొట్టుకున్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, బుద్ధి తెచ్చుకొని వచ్చాడు, అతను ఆనందిస్తూ ఉన్నాడయ్యా. ఈ రాత్రి ఎవరెవరైతే ఏమేమవుతాయో తమ స్వాస్థ్యాలను పోగొట్టుకున్నారో, పోగొట్టుకున్న స్వాస్థ్యాలను తిరిగి దయచేయండి, పోగొట్టుకున్న స్వాస్థ్యాలను తిరిగి అనుగ్రహించండి, పోగొట్టుకున్న స్వాస్థ్యం మరలా పొందినట్లుగా దయచూపండి. దయగలిగిన తండ్రి ప్రజలని బాగు చేయండి, దేశాన్ని స్వస్థపరచండి, కుటుంబాలలో ఆశీర్వాదాన్ని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, నెమ్మది కలుగు చేయండి. దయగలిగిన దేవ, ఆనందకరమైన దేశంలో నీతో యుగయుగాలు నివసించినట్లుగా మాకు సహాయము దయచేయండి. నీవు రాబోతూ ఉన్నావు, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నీతియుక్తమైన ఆశీర్వాదాలను మాకు దయచేసి, అయ్యా రక్షణ వస్త్రాన్ని మాకు ధరింపచేసి మమ్మల్ని కాపాడుతూ నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయం ప్రేమించి అయ్యా ప్రోత్సహిస్తున్న కుటుంబాలను అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధింపచేయండి. మమ్మలను మమ్మల్ని వెంబడిస్తున్న వారిని నీ రాకడకి ఆనందగానాలతో సిద్ధపరచుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ఆనందించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక.